హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్, ఎక్సైటింగ్ ఎపిసోడ్. వావ్, ఏం రుచి! అర్జెంటీనియన్ కుజిన్ లో భాగంగా ఇవాళ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక మంచి బ్రహ్మాండమైన స్టూ తీసుకొచ్చాను. ఆ స్టూ పేరే రిసార్టో దెల్ లోకో. సో రిసార్టో దెల్ లోకోకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే మటన్ బోన్స్, లెంటిల్స్, కొరియాండర్, చాప్ టొమాటోస్, చాప్డ్ క్యారెట్స్, చాప్డ్ అనియన్స్, చాప్డ్ గార్లిక్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పాప్రికా, ఆరిగెనో అండ్ టొమాటో ప్యూరీ ఆర్ టొమాటో పేస్ట్. అన్ని గుర్తుపెట్టుకున్నారు కదా? వెరీ సింపుల్ స్టూ ఎలా చేస్తామో మనకు తెలుసు కదా. ఇప్పటిదాకా మీకు ఆల్రెడీ నాతో పనిచేసి నా ఎపిసోడ్స్ చూసి మీకు అందరికి ఈ స్టూస్ ఎలా తయారు చేయాలో తెలిసిపోయి ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటో మీకు అందరికి తెలుసు కదా. ఫస్ట్ మనం కుకింగ్ పాట్లో ఆర్ కుకింగ్ ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుంటాము. ఆయిల్ అయిన తర్వాత మెల్లిగా వన్ బై వన్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ మనకి ఏమేమి ఉన్నాయో వాటిని లైన్గా యాడ్ చేసుకుంటూ లాస్ట్ కొంచెం నీళ్లు అండ్ స్పైసెస్ అండ్ హర్బ్స్ యాడ్ చేసేస్తే ఏ స్టూ అయినా జనరల్ ప్రాసెస్ అదే ఉంటుంది. ఇది కూడా ఎగ్జాక్ట్లీ అంతే. అయితే ఈ వంటకంలో ఒక వెరీ గుడ్ న్యూట్రిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ బోత్ హెవీ ప్రోటీన్ అండ్ లైట్ ప్రోటీన్ ఇన్ ఇట్. అంటే మటన్ బోన్స్ వల్ల వచ్చే కాల్షియం అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు లెంటిల్స్తో వచ్చే లైట్ ప్రోటీన్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. వాటితో కాకుండా యూ హ్యావ్ ఫైబర్. క్యారెట్స్ ద్వారా ఫైబర్ వస్తుంది, కొరియాండర్ ద్వారా హీలింగ్ ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి బికాస్ ఇట్స్ అ హర్బ్. అండ్ మిగతా స్పైసెస్ అన్ని ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ బికాస్ ది ఓపెన్ అప్ యువర్ స్కిన్ అండ్ యువర్ సెన్సెస్. ఓకే, అర్జెంటీనియన్ క్విజీన్లో యాక్చువల్లీ నాకు తెలిసి దిస్ ఈస్ ప్రాబ్లీ ద మోస్ట్ క్లోజెస్ట్ టు ఒరిజినల్ అర్జెంటీనియన్ వంటకాలు. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పోర్చుగీస్, ఫ్రెంచ్ ఆర్ ద ఇటాలియన్ క్విజీన్ ఆర్ స్పానిష్ క్విజీన్ మోస్ట్లీ. ఎనీవేస్, ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుండగా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ గార్లిక్ ఫ్రై చేసుకుంటాం. గార్లిక్తో పాటు దాని బెస్ట్ ఫ్రెండ్ అనియన్స్, ఇవి రెండు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వన్ బై వన్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి బ్రౌన్ గా వేగిన తర్వాత ఏది మన గార్లిక్ అండ్ చాప్డ్ అనియన్స్ బ్రౌన్ గా వేగిన తర్వాత చాప్డ్ క్యారెట్స్ యాడ్ చేస్తాం మనము. చాప్డ్ క్యారెట్స్ తో పాటు చాప్డ్ టొమాటోస్. టొమాటోస్ లోంచి వాటర్ కంటెంట్ బయటకు వచ్చేంత వరకు అది కొంచెం సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకోండి. టొమాటోస్ సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టొమాటో ప్యూరీ ఆల్సో నోన్ యాజ్ టొమాటో పేస్ట్ యాడ్ చేస్తాం. టొమాటో పేస్ట్ తో పాటు టొమాటోస్, అనియన్స్ అండ్ గార్లిక్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం వి యాడ్ ఆర్ మీట్ బోన్స్ ఆర్ మటన్ బోన్స్. జెంటిల్ గా ఒక 2 నిమిషాలు మటన్ బోన్స్ మిక్స్చర్ లో కుక్ అయినంత వరకు కాదు యాక్చువల్లీ ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేస్తే, నీళ్లు పోసేస్తే రిసార్టో దెల్ లోకో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీట్ బోన్స్ తో పాటు నీళ్ళలో సోక్ చేసి పెట్టుకున్న లెంటిల్స్ యాడ్ చేస్తాము. లెంటిల్స్, మీట్ అండ్ టొమాటోస్ కుక్ అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ అండ్ హర్బ్స్ అన్ని యాడ్ చేసేసి కొంచెం నీళ్లు పోసి సిమ్మర్ లో పెట్టేసుకుంటే ఒక 10-15 నిమిషాల్లో మన రిసార్టో దెల్ లోకో రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో అర్జెంటీనియన్ డిషెస్, యాజ్ సింపుల్ యాజ్ ద సింపుల్ ఫోక్స్ ఆఫ్ అర్జెంటీనా దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఫస్ట్ థింగ్స్ వి యాడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ అండ్ పెప్పర్, తోడు దొంగలు, సాల్ట్ అండ్ పెప్పర్ తో పాటు కొంచెం పాప్రికా. 4 స్పైసెస్ అయిన తర్వాత 2 స్పెషల్ హర్బ్స్ ఉన్నాయి. స్పెషల్ అంటే వాటి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు.
ముందు స్పైసెస్ అయిపోయిన తర్వాత ఆరిగనోకి హాయ్ హలో చెప్పి కొంచెం ఆరిగనో కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఎంటైర్ హ్యూమన్ కైండ్, మనకందరికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వాటర్. వాటర్ ఒకటి యాడ్ చేసేస్తే మన రిసాకో ది లోటో రెడీ అయిపోతుంది. కొద్దిగా ఉన్న లెవెల్లో సగం, అంటే మనం తయారు చేసుకున్న క్వాంటిటీలో సగం భాగం నీళ్లు పోసుకుంటే ఒకసారి మళ్ళీసారి కలిపేసుకుంటే ఇది ఇప్పుడు లో ఫ్లేమ్ ఆర్ సిమ్మర్ లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో మన రిసాకో ది లోటో అన్న ఆర్జెంటీనియన్ స్టూ, మీట్ స్టూ, మీట్ బోన్ స్టూ రెడీ అయిపోతుంది. సో మరి నేను తయారు చేశాను కాబట్టి నాకు ఒక 20 పీసోలు ఇవ్వాలి. పీసోలు అంటే అర్థం కాలేదా? ఆర్జెంటీనియన్ కరెన్సీ పేరు పీసో. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద వర్డ్ పైసా అనమాట. ఒక రకంగా ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ పీస్. అప్పట్లో కరెన్సీ వాజ్ లాటిన్ అండ్ రోమన్ లాంగ్వేజెస్ లో ఎక్కువ వచ్చింది కాబట్టి, యాక్చువల్లీ ఆర్జెంటీనియన్ భాష ఇప్పుడు పలికే మనం ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ అంతా కూడా ఇట్ ఈస్ వెరీ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాటిన్ అండ్ గ్రీక్ అండ్ లాటిన్ కాబట్టి, అండ్ రోమన్ భాషలు కూడా, విచ్ ఇస్ అక్కడి నుంచి పీసో అన్న పదం వచ్చింది అనమాట. సో నేను మీకోసం అందరికి ఆర్జెంటీనియన్ స్టూ వండి పెట్టాను కాబట్టి మీరందరూ కలిసి చందాలు వేసుకొని మరి నాకు 20 పీసోలు ఇవ్వాలి. లేదండి ఊరికే అంటారా, మనం ఇది కుక్ అవ్వడానికి ఒక 10 to 20 మినిట్స్ పడింది. ఆర్ బ్యూటిఫుల్ ఆర్జెంటీనియన్ స్టూ రిసాకో ది లోటో కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ గెట్ ఆఫ్ ద స్టవ్, దీని తర్వాత జాగ్రత్తగా విల్ సర్వ్ ఇట్ ఆన్ టు అవర్ ప్లేట్. ఆహా లవ్లీ కాల్షియం. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, మామూలుగా లేదు అసలు. దీనికి చిన్నగా డ్రెస్సింగ్ ఏం చేద్దామంటే కొరియాండర్ పెట్టేస్తే మన రిసాకో ది లోటో అన్న బ్యూటిఫుల్ ఆర్జెంటీనియన్ సూప్, సూప్ అంటారంటే సారీ స్టూ, బ్యూటిఫుల్ ఆర్జెంటీనియన్ స్టూ. అరోమాస్ ఫ్లేవర్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, తినడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. ప్లేటింగ్ జరగనండి, వచ్చి తిని ఎలా ఉందో చెప్తాను. సోఫా దీని వాసన ఎలా ఉన్నాయి తెలుసా? మా ఊరికి వెళ్తే అప్పుడప్పుడు మధ్యాహ్నాలు నాకు మంచి మటన్ కర్రీ వండి పెడతారు, ఎందుకంటే మనం దీంట్లో వాడిన చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ వల్ల అరోమాస్ బ్యూటిఫుల్ గా ఆల్మోస్ట్ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ మై విలేజ్. బట్ నాకు తెలిసి బికాస్ వీ యాడెడ్ ఆరిగనో అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ అదర్ స్పైసెస్ అండ్ హర్బ్స్, నాకు తెలిసి దీని టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. మటన్ కర్రీని సాంబార్ మాదిరిగా వండుకుంటే ఎలా ఉంటుంది, దానికి ఒక కాంటినెంటల్ ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. నేను ఇంకా దీనికంటే ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్ ఎనీ బెటర్. మీరు ఏం చేస్తారంటే మీరు పని చేయండి, నేను చెప్పినట్టు మీరు ఈ రిసాకో ది లోటోని తయారు చేసుకోండి, తయారు చేసుకుని తిని ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వచ్చి నాకు చెప్పండి. దీని తర్వాత ఇంకో అద్భుతమైన డిష్ తీసుకొస్తున్నాను. ఇట్స్ అ వెరీ సింపుల్ డిష్, దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ అనమాట, దాని పేరు ఆర్జెంటీనియన్ రిజ్. ఆర్జెంటీనాలో సెవెరల్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్ అండ్ ఇంగ్లీష్. కాకపోతే వాళ్ళ నేటివ్ ఇండిజినస్ ఆర్జెంటీనియన్ లాంగ్వేజెస్ హ్యావ్ మిక్స్డ్ విత్ స్పానిష్, అవన్నీ కలిసిపోయి ఒక బ్యూటిఫుల్ సౌత్ అమెరికన్ లాటిన్ అమెరికన్ భాష వచ్చింది. ఆ భాషలో ఆర్జెంటీనియన్ రైస్ అన్న ఏదైతే రెసిపీ మనం చేసుకుంటున్నామో దాన్ని ఆర్జెంటీనియన్ రిజ్ అంటారు. బాగుంది కదా,
రిజ్ హోటల్ లాగా రిజ్ రైస్ రెసిపీ మనం చేసుకుంటున్నాం. వెరీ సింపుల్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రైడ్ రైస్. ఇన్ఫాక్ట్ అది ఫ్రైడ్ రైసే, మనకి తరుక్కోవడం తప్ప ఇంకేం పని లేదు ఇవాళ. సో దాంతోపాటు నేను మీకు అర్జెంటీనా గురించి ఇంకొన్ని ఎగ్జాటిక్ కబుర్లు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చేసుకునే ముందు అర్జెంటీనియన్ రిజ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. అర్జెంటీనియన్ రిజ్కి కావాల్సింది రైస్, బాయిల్డ్ రైస్, దాని తర్వాత 1 రెడ్ బెల్ పెప్పర్, ఆనియన్, క్యారెట్ అండ్ టొమాటోస్, హాలపినోస్, గ్రీన్ ఆలివ్స్, చాప్ గార్లిక్, ఆరిగెనో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ అండ్ సాల్ట్. చూసారు కదా అన్ని అద్భుతమైన కలర్లో అద్భుతమైన షేప్లో ఉన్నాయి కదా. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే తరుక్కునే కార్యక్రమంలో పడిపోదాం. బా ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది, వెరీ 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 లైక్ అర్జెంటీనా. ఓ బై ద వే, మీరు ఎవరు, మీలో ఎవరన్నా ట్రావెల్ ఫ్రీక్స్ ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా అర్జెంటీనా విజిట్ చేయొచ్చు. విజిట్ కూడా చాలా చీప్, వాళ్ళ టూరిజం ఇండస్ట్రీ చాలా బూమింగ్ అక్కడ. దేర్ క్వైట్ అ లాట్ ఆఫ్ సీనిక్ లొకేషన్స్. వాళ్ళ క్యాపిటల్ సిటీ బ్యూనోస్ ఐరీస్ నుంచి స్టార్ట్ చేసుకుని మీరు మిగతా మొత్తం ఆండీస్ మౌంటైన్స్ దాకా ఎవ్రీ పార్ట్ ఆఫ్ అర్జెంటీనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆండీస్ మౌంటైన్స్ ఇలాగే ఉంటుంది అనమాట. ఆండీస్ మౌంటైన్స్ ఇస్ ద న్యాచురల్ బార్డర్. అది న్యాచురల్గా చిలీ, పెరు అండ్ అర్జెంటీనాని డివైడ్ చేస్తాయి అనమాట. సేమ్ మనకి ఇప్పుడు ఇండియా, నేపాల్ అండ్ చైనా అండ్ పాకిస్తాన్ని హిమాలయాస్ ఎలా అయితే బార్డర్ చేస్తాయో న్యాచురల్ బార్డర్, వాళ్ళకి అక్కడ ఆండీస్ మౌంటైన్స్ అలా బార్డర్ తయారు చేస్తాయి, బార్డర్ సెట్ చేశాయన్నమాట. కాంటినెంటల్ క్విజీన్లో కానీ లేకపోతే చైనీస్ క్విజీన్లో కానీ వెజిటబుల్స్ ఎప్పుడన్నా రైస్ ఐటమ్స్లో వాడే వెజిటబుల్స్ అన్నింటినీ చాప్ చేసుకుంటారు, అంటే చిన్న చిన్న ముక్కల్లో చేసుకుంటారు. దాని తర్వాత నూడిల్స్ ఐటమ్స్ ఏమైనా చేసేటప్పుడు వాటిని మాత్రం స్ట్రిప్స్లో కట్ చేసుకుంటారన్నమాట. గుర్తుపెట్టుకోండి, రైస్ అంటే చాప్, నూడిల్స్ అంటే స్ట్రిప్స్. ఇలా రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యారెట్స్ని కూడా చాప్ చేసేసుకున్నాం. సో ఈ మాదిరిగా క్యారెట్స్ కూడా రఫ్ చాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ. ఇలాగా ఆనియన్స్ కూడా రఫ్ చాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టొమాటోస్. సో ఈ మాదిరిగా టొమాటోస్ ని కూడా రఫ్ కట్, రఫ్ చాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే కొద్దిని హాలపినోస్ ని కూడా చిన్న చిన్న ముక్కల్లోకి చాప్ చేసుకుందాము. హాలపినోస్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఒక రెండు ఆలివ్స్ కూడా చాప్ చేసుకుందాం. రెండు ఎందుకు లేండి, దాన్ని నాలుగు చాప్ చేసుకుందాం. సో ఈ మాదిరిగా హాలపినోస్ అండ్ ఆలివ్స్ చాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే కుకింగ్ ఆయిల్ తీసుకొని కుకింగ్ ప్యాన్ లోకి అభిషేకం చేసినట్టు కొంచెం లైట్గా పోసి ఒకసారి దేవుని తలుచుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి చాప్డ్ గార్లిక్ యాడ్ చేసుకుంటాం. కొద్దిగంత చాప్డ్ గార్లిక్, చాప్డ్ గార్లిక్ ఫ్రై అవుతూ ఉండగా చాప్డ్ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసేసుకుందాం. టొమాటోస్, క్యారెట్స్, ఆనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్. మీకందరికీ ఒక చిన్న చిట్కా చెప్తా, ఈ హాలపినోస్, ఆలివ్స్, ఇంకా పికిల్స్, గెర్కిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ జనరల్గా క్యాన్డ్ ఐటమ్స్ అండ్ సో దే ఆర్ ఆల్వేస్ ఆల్రెడీ ప్రీ కుక్డ్, ఒక రకంగా హాఫ్ కుక్ అయి ఉంటాయి. సో అవి ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి. సో మీరు ఏదైనా కర్రీ చేస్తున్నారు, స్టూ చేస్తున్నారు, లేకపోతే వాటిని ఫ్రై చేసేటప్పుడు
అవి ఎక్కువసేపు కుక్ చేయకుండా మీరు ప్రొసీజర్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కూరగాయలతో పాటు ఇవి వేసేసి ఉన్నాం అనుకోండి, ఈ టైం కల్లా మనం మన అర్జెంటీనియన్ రిజ్ తయారయ్యేటప్పటికల్లా అసలు ఆలిబ్స్ అండ్ హాలపినోస్ మనకి టేస్టే రాదు, ఎందుకంటే అవి మొత్తం కరిగిపోయి పేసం అయిపోతాయి. సో అందుకని లాస్ట్కి రైస్ యాడ్ చేసిన తర్వాత వాటితో పాటు మనం హాలపినోస్ అండ్ ఆలిబ్స్ యాడ్ చేద్దాం. సో ఆనియన్స్ టొమాటోస్ అండ్ బెల్ పెప్పర్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వీటిని జాగ్రత్తగా కుక్ చేసుకుంటూ ఉండండి. వెజిటేబుల్స్ అన్నీ డీసెంట్గా కుక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు వీటిలోకి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేద్దాం. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని లైట్గా మళ్ళీసారి స్టర్ ఫ్రై చేసుకోండి. అయితే ఈ అర్జెంటీనియన్ రిజ్ లో రెండు సార్లు యాడ్ చేస్తాం, వన్స్ వెన్ ద వెజిటబుల్స్ ఆర్ కుకింగ్, దాంతో సెకండ్ టైం ఆఫ్టర్ ద రైస్ ఇస్ యాడెడ్. వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోయాయి కాబట్టి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ రైస్ యాడ్ చేద్దాము. కుక్డ్ రైస్ ఆల్రెడీ రైస్ వేసుకున్నాం కదా, రైస్ వేసుకున్న తర్వాత కంప్లీట్ లోకల్ చైనీస్ అమ్మ చైనీస్ సెంటర్ స్టైల్లో మనం ఉప్పు పసుపు గరం మసాలా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్లీ ఇది ఒక రకమైన ఫ్రైడ్ రైస్ లాంటి రెసిపీ అన్నమాట, ఇక్కడి నుంచి మొత్తం లోకల్ స్టైల్లోనే కుక్ చేసుకోవచ్చు. లైన్ గా మన దగ్గర మిగతా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని లైన్ గా యాడ్ చేసేసి లాస్ట్ కి హాలపినోస్ అండ్ ఆలివ్స్ యాడ్ చేసేస్తే మన అర్జెంటీనియన్ రిజ్ అన్న ఈ ఎక్స్క్విజిట్ డెలికసీ రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, దీంతో పాటు కొంచెం అంతా కొత్తిమీర, మళ్ళీసారి రౌండ్ స్టర్ ఫ్రై చేసుకోండి. ఆహాహా గుమగుమలు భలే ఉన్నాయి. నాకు తెలిసి ఇలాంటి అరోమాస్ మీకు ఏ చైనీస్ హోటల్లో కానీ ఏ చైనీస్ బండ్లో కానీ ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉన్న ఏ అర్జెంటీనియన్ హోటల్లో కూడా మీకు దొరకదు, ఎందుకంటే ఇండియాలో అర్జెంటీనియన్ హోటల్స్ అవి ఏం లేవు కాదు. లాస్ట్ అండ్ ఫైనలీ ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆలివ్స్ అండ్ హాలపినోస్ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ హాలపినోస్, దీని తర్వాత ఆలివ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక రౌండ్ స్టర్ ఫ్రై ఇచ్చేస్తే మన అద్భుతమైన అర్జెంటీనియన్ రిజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసిన తర్వాత చూడండి, ఇది చూడడానికి తినడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో. కుక్ చేసుకొని మంచి ఘుమఘుమలాడుతున్న ఈ అర్జెంటీనియన్ రిజ్ సర్వ్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది, తినడానికి కూడా చాలా ఆప్యాయతగా చాలా ప్రేమతో పిలుస్తూ ఉంటుంది అనమాట. సో మీరు చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి, వచ్చి దీని రుచి ఎలా ఉందో తిని చెప్తాను. సో మొత్తానికి మన అర్జెంటీనియన్ జర్నీ అర్జెంటీనియన్ రిజ్ అన్న ఈ ఎగ్జాటిక్ రైస్ డిష్తో లోకల్ స్టైల్లో మనం ఎండ్ చేసుకున్నాం. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, బట్ ఐఎమ్ ఫీలింగ్ మోస్ట్లీ ఎక్సైటెడ్ బికాస్ ఈ అర్జెంటీనియన్ రిజ్ అనేది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను టేస్ట్ చేయబోతున్నాను. సో ఐఎమ్ ష్యూర్ మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా ఎలా ఉందో చూద్దానండి. కలర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి కదా, చింపేశాయి. వావ్, దీంట్లో ఎన్ని హర్బ్స్ అండ్ స్పైసెస్ ఉన్నాయంటే ఇంకో సింపుల్గా లాగుంది.
వయలిన్స్ చెలోస్ డబుల్ బేస్ అవి ఇవి బ్రాస్ ఇన్స్ట్రుమెంట్స్ అబ్బో 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 నాకు తెలిసి చైనీస్ క్విజిన్లో కానీ కాంటినెంటల్ క్విజిన్లో కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఐటమ్ ఇంపాసిబుల్ టు బీట్. దీనికంటే బెటర్ టేస్ట్ లేదని నాకు గట్టి నమ్మకం. మీరు కావాలంటే నన్ను తప్పు ప్రూవ్ చేస్తారంటే మీరు డిష్ని నేను చెప్పినట్టు వండుకొని తిని ఎక్స్పీరియన్స్ చేసి నాకు వచ్చి చెప్పండి. ఎలా చెప్తారు? మా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒక మెసేజ్ ఒక కామెంట్ కొట్టండి. ఓకే, దీని తర్వాత ఒక అద్భుతమైన లొకేషన్కి వెళ్తున్నాం, బ్యాక్ టు మిడిల్ ఈస్ట్. ఆ లొకేషన్ మీరు తెలుసుకుంటే అవాక్ అయిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ వంటకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. యాజ్ సచ్ ఓన్లీ కుకీస్ని బేస్ చేసుకుని మనం ఎప్పుడన్నా ఒక క్విజిన్ తయారు చేసుకున్నావా? లేదు కదా. సో ఇవాళ వావ్ ఏం రుచిలో వరల్డ్ క్విజిన్ సందర్భంగా, వరల్డ్ క్విజిన్లో మన జర్నీలో భాగంగా నేను మీకు ఓన్లీ కుకీస్ బేస్ చేసుకుని ఈ వారం అంతా కొన్ని అద్భుతమైన డిషెస్ ప్రజెంట్ చేయబోతున్నాను. లాస్ట్కి ఇంకొక ఐటమ్ తీసుకొచ్చానండి. ఇది మోస్ట్ కామన్లీ అవైలబుల్ అక్రాస్ ద వరల్డ్. మీరు అమెరికాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, అంటార్క్టికాకి వెళ్ళినా, మార్స్కి వెళ్ళినా, వీనస్కి వెళ్ళినా మీకు తప్పకుండా అక్కడ ఈ కుకీస్ దొరుకుతాయి. ఆ కుకీ పేరు బటర్ కుకీస్.